సార్ ప్రస్తుతం మన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. దాని అభివృద్ధి ఎలా ఉంది? సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్? అసలు అభివృద్ధి అనేది ఎక్కడ మీద మీద చూపిస్తాడు అభివృద్ధి, అది మీద మీద చూపించే అభివృద్ధి. ఆయన కేసీఆర్ది కేటీఆర్ది ఆ పరిస్థితి ఉంటుంది. అభివృద్ధి అనేది అసలు శూన్యం, ఏం లేదు అభివృద్ధి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటున్నాడు, రైతు బంధు అంటున్నాడు, రైతు బంధు ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు, దళిత బంధు ఇస్తున్నారు. ఇన్ని చేస్తున్నాక కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు అంటున్నారు సార్. అవును, డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇస్తున్నామా? కట్టి పెట్టిండు, ఆడ చూపిస్తుండు బొమ్మలేక, అందరికీ ఆడ బొమ్మలేక చూపించేసి ఆడ ఉన్నాయా అంటే ఉన్నాయి. అది ఇంతవరకు ఎవరికి ఇచ్చింది లేదు. వాళ్ళంతలో వాళ్ళే లబ్ధిదారులు వాళ్ళంతలో వాళ్ళే తాళాలు ఇరగొట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది. అట్లాంటిది రైతు బంధు అంటుండు. రైతు బంధు ఎవరికి వస్తుంది? ఉన్న వాళ్ళకు వస్తుంది, గరీబోనికి ఏడొస్తుంది. రైతు బంధు కూడా ఏదో ఒక రైతు బంధు ఒకటి అది ఇది అని చేసి ఏదో ఓట్లు మెప్పు కోసం ఓట్లు దెబ్బుకుందామనే ఆలోచనలు. కానీ ఇప్పుడు ప్రజల్లో ఎవ్వరు కూడా ఓటేసే పరిస్థితి లేదు కేసీఆర్కి. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారు మన కేసీఆర్ గారు. కానీ తెలంగాణనే కాకుండా ఇండియా మొత్తాన్ని ఆయన అనుసంధానంలో చేసుకుందామని అనుకుంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆయన వస్తున్నారు. దానిపైన మీ కామెంట్ సార్. అవునమ్మా, ఇప్పుడు తెలంగాణలే ఏమి, బీఆర్ఎస్ తెలంగాణలో ఏం లేదు. ఇండియా మొత్తం ఏడ అభివృద్ధి చేస్తాడు ఆయన? మన ఇక్కడ ఉన్న తెలంగాణనే తెలంగాణ తీసేసిండు ఆయన, తెలంగాణ మీద గెలిచి తెలంగాణ పక్క పెట్టేసాను. అట్లాంటిది ఇక్కడ చాలా ఉన్నాయి. నిరుద్యోగ ఉద్యోగులు ఎవరికి ఇచ్చాడు ఆయన? చాలా ఉన్నాయి. ఆయనకు అసలు ఓటేసే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పెట్టింది ఎందుకంటే ఆయన ఒక నేను పెద్ద ప్రైమ్ మినిస్టర్ కావాలి అనే ఆలోచనలో ఉండొచ్చు, కానీ అది అయ్యే జరిగేదేనా? కానీ జరగదు, అది జరిగే పరిస్థితి లేదు. ఇక్కడ తెలంగాణనే నెక్స్ట్ సీఎం పదవి పోతుంది, పదవి పోతుంది. కాబట్టి నెక్స్ట్ అది ఏంది, ఇండియా లెవెల్లో నేను ఏదో ఉన్నా చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఇక్కడ స్థానికంగానే తెలంగాణనే ఉన్న సీట్లు రానికే రాలేని పరిస్థితుల్లో ఉన్నాయి. వస్తే 25-30 సీట్లు ఏమి వస్తుండొచ్చు, దానికే నానా తిప్పలు పడతారు ఆ ఉన్న సీట్లు చూసుకోనీకే. ఓకే, ప్రజెంట్ తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది అని ప్రజలు అంటున్నారు సార్. మీ అంత సీన్ ఏం లేదు. జనాలంతా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఓట్లు వస్తాయో, ఎప్పుడు ఓటుతోని కొడదామా అన్న ఆలోచనలో జనాలు ఉన్నారు. వెయిటింగ్, వచ్చే ఎలక్షన్లలో ఎంత తొందరగా వస్తే అంత కేసీఆర్ని ఓటుతో కొడదామని జాగ్రత్త బలంగా ఉన్నారు. అట్లాంటిది తెలంగాణ ఇక్కడ వచ్చే సమస్య లేదు, రాదు కూడా.